నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో కొలువుల జాతర కొనసాగుతుంది. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం సమపాలనలో ఉండేలా పాలన కొనసాగిస్తున్న జగన్ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వేలాది ఖాళీలను భర్తీ చేసిన జగన్ తాజాగా రాష్ట్రంలో బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. మొత్తం 6100 పోస్టుల భర్తీకి డిఎస్సీ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2280 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 2299 స్కూల్ అసిస్టెంట్స్, 1264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 215 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుతో పాటు డిఎస్సీ 2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డిఎస్సీ నోటిఫికేషన్ను ఈ నెల 12న ఇవ్వనుంది. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మొత్తం ప్రక్రియను పూర్తి చేసి ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని, వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని మంత్రి బొత్స తెలిపారు. 6100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వారు చెప్తారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈడీ, టీఈడీ పూర్తి చేసిన వారికి గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ అయితే విద్యార్థులకు బోధన సమస్య తలెత్తుందన్నారు. కొత్త వారిని నియమించినా విద్యార్థులు అలవాటు పడేందుకు సమయం పడుతుందని వివరించారు. ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్నట్లు గుర్తించామన్నారు. దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులు రిటైర్ అయితే ఆ విద్యా సంవత్సరం మొత్తం వారినే కొనసాగించే యోచన చేస్తున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒకే టీచర్ బోధన అందుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విధానం కేరళలో అమల్లో ఉందని, త్వరలో దీనిపై విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వం ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.